ఇటీవలే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన గొడవలో ఎలాంటి మతకోణం లేదని డీఎస్పీ కోటారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ స్కూటర్కు సంబంధించిన విషయంలో తలెత్తిన గొడవ మాత్రమే అని ఇందులో ఎలాంటి మతకోణం లేదని తేల్చి చెప్పారు. వినయ్ మృతి విషయంలో ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. అదేంటంటే మెకానిక్ షాప్ అతని వంశీ అనేది మెకానికల్ షాప్ ఓనర్ అతని అతని దగ్గర వినయ్ అని రౌత్ వినయ్ అని చిన్న 17-18 ఇయర్స్ బాయ్ ఆత్మ బుచ్చిరెడ్డిపాలెం నేటివ్ అతని. బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇక్కడికి వచ్చి మెకానికల్ షాప్ లో పని చేయడానికి జస్ట్ ఒక 1 వీక్ ముందే ఆ ఇన్సిడెంట్ జరగక ముందు 1 వీక్ ముందే వచ్చి మెకానిక్ షాప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అంత దానికి కొద్దిగా అంటే మనము అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొద్దిగా ఇది వైట్ నెరకు తర్వాత డ్రగ్స్ ఇవి తాగేదానికి అలవాటు పడి ఆ చిన్న వయసులోనే వైట్ నెర పిలిచి చేసేదానికి కొద్దిగా ప్రాబ్లం గా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ మదర్ వాళ్ళ అతని అక్కడ బుచ్చిరెడ్డిపాలెం కాకుండా వాళ్ళ పిన్ని సుమచని ఉంది ఇక్కడ ఆత్మకూరులో ఆమె ద్వారా ఇక్కడ షాప్ లో చేరిపోయడం జరిగింది. కొద్ది బాగుపడతాడని ఉద్దేశం కదా. అది మాల్లో అది వినయ్ గురించి. ఇంకోటి అందరికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఇది ఓన్లీ షాపుల దగ్గర బైక్ పెట్టుకుని బైక్ లో వైర్లు కట్ చేసుకుని వచ్చిన ఘర్షణ తప్ప ఎలాంటి హిందూ ముస్లింస్ కానీ లేకుంటే ముస్లింస్ కు హిందూస్ సంబంధించి కానీ తగాదాలు కానీ ఇవి కావు. పర్సనల్ గా ఆ షాప్ దగ్గర బైక్ పెట్టుకునే విషయంలో వచ్చిన తగాదాలు మాత్రమే. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎలాంటి మత సంబంధమైన విషయాలు కానీ కుల సంబంధమైన విషయాలు కానీ లేవు.